నమస్తే సార్ నేను మిత్ర కంపెనీ నుంచి వచ్చాను నా పేరు చైతన్య సార్ మీ పేరు నమస్తే సార్ నేను కళాధర మీరు ఈ విలేజ్ ఏ సార్ ఇది రంగంపేట విలేజ్ సార్ తాలూకా సార్ ఆత్మకూరు డిస్ట్రిక్ట్ జిల్లా అనంతపూర్ సార్ అంతకు ముందు స్ప్రేయింగ్ ఏజ్ చేసేవాళ్ళు సార్ అంతకు ముందు హుండా పంపులు తెచ్చుకోండి సార్ హ్యాండ్ పంపు ఆ పంపుతో నుంచి మాకు 20 ఎకరాలు నడిచేది ప్రతి సంవత్సరము ఎన్ని రోజులు టైం పట్టేది సార్ నాకు 4-5 డేస్ పట్టేది సార్ 4-5 డేస్ 4-5 రోజులు పట్టేది అంటే చెట్టు రౌండ్ తిరిగి దాన్ని చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ మిత్ర స్ప్రేయర్ వాడడం వల్ల మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు సార్ మిత్ర స్ప్రేయర్ వచ్చినప్పటి నుంచి మాకు చాలా కలిసి వస్తుంది సార్ ఎట్లా ఇట్లా కెమికల్ కలిసి వస్తుంది టైం కలిసి వస్తుంది నా కూలీలు ఆదాను కలిసి వస్తున్నాయి ఈ 20 దాంతో అయితే 5000 లీటర్లు కొట్టేవాను సార్ హ్యాండ్ పంప్ తో 5000 లీటర్లు కొట్టేవాన్ని ఈ మిత్ర పంప్ వచ్చి నాకు 3000 లీటర్లే పడుతున్నాయి 3000 లీటర్లు పడుతున్నాయి టైమింగ్ గాని నాకు ఒక రోజులో 3 గంటలనే అయిపోతుంది నాకు అట్లా కూలీలు కలిసి వస్తున్నాయి ఇట్లా టైం కలిసి వస్తుంది ప్లస్ సెట్టుకి ఈ వాతావరణం కూడా మాకు చాలా కలిసి వస్తుంది సార్ ఎందుకంటే ఇది స్ప్రే హెయిర్ పోయింది అందులో నుంచి దానిలో ఏమన్నా ఆకు ఆలము ఏదైనా డస్ట్ అట్లాడుతున్నా కూడా కంప్లీట్ పోయింది మీరు అంతకుముందు వాడే స్ప్రేయర్తో పురుగులు కానీ ఏమైనా కంట్రోల్ అయ్యేవా దీనంత కంట్రోల్ అయ్యేటు కాదు సార్ ఇది ఈ హెయిర్ పోయేదాంతో నుంచి మందగానే చాలా బాగుపడుతుంది కాబట్టి మాకు ఈ పంప్ వచ్చినప్పటి నుంచి కనీసం చూద్దామంటే పురుగు కనపడట్లేదు ఏదో నైట్ టైం ఏ త్రిప్స్ అది ఇది కనపడుతున్నాయని మేము మందు కొట్టుకోవడమే కానీ దీని నుంచి మాకు చాలా ఆదానే ఉంది సార్ ఓకే సార్ చాలా బాగుంది మీరు ఈ స్ప్రేయర్ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు సార్ నేను ఈ సంవత్సరంలోనే తెచ్చుకున్నాను సార్ ఆగస్టు 11వ తారీఖు తెచ్చుకున్నా ఆగస్టు నుండి తెచ్చుకుంటున్నా నాకు చాలా బాగుంది సార్ ఇప్పుడు చాలా బాగుంది నాకు రిస్క్ లేదు ఎవరన్నా అడిగితే మీరు రిఫరెన్స్ చేస్తారా సార్ చాలా కన్ఫర్మ్ గా చెప్తాం ఎందుకంటే నాతో పాటు రైతులే కదా సార్ చాలా మంది అంతా కూడా రైతుల నుంచి ఏదైనా రైతు బాగుపడాలి అనుకుంటాం కాబట్టి దీని నుంచి మనకి కెమికల్ మిగులుతుంది కూలీలు మిగులుతున్నాయి టైం కలిసి వస్తుంది మనకి పంట కూడా బాగా వస్తుంది దీని నుంచి ఏం ప్రాబ్లం లేదు సార్ మాకైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే సార్